Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఛాన్స్ దక్కించుకున్న 10 మంది మంత్రులు వీరే. ఏపీ క్యాబినెట్ 2.0 తుది కసరత్తు పూర్తయింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ తన టీంను ఎంపిక చేసుకున్నారు. దీనికి భారీగా కసరత్తు చేశారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లే సమయం ఉండడంతో పార్టీని పరుగులు పెట్టించాలి అంటే ఇకపై తాను ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే పాలనపై పట్టు తప్పుతుందని, పాలనపై పూర్తి ఫోకస్ చేస్తే పార్టీని వదిలేసినట్లవుతుందని ఆయన భావించారు. అందుకే ఈ కేబినెట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదట కేవలం 2-3 మంత్రులను కొనసాగించి అందరినీ తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి అనుకున్నారు. మొత్తం కొత్త టీమును రెడీ చేసుకోవాలని, ఎక్కువ మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు, వివిధ రూపాల్లో సీఎం తెప్పించుకున్న నివేదికలు, విపక్షాల పొత్తులు, వారి బలాలు బలహీనతలు అన్నింటినీ లెక్కలు వేసుకుంటూ కేబినెట్ ఎంపికపై ప్రత్యేక కసరత్తు చేశారు. కొన్ని రోజుల క్రిందటే మంత్రులుగా ఎవరిని నియమించాలనే విషయంలో దాదాపు క్లారిటీకి వచ్చేశారు. కానీ తాజా పరిణామాల మధ్య తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ముందు అనుకున్న దానికి భిన్నంగా పాత వారిలో ఎక్కువ మంది అవకాశం కల్పిస్తున్నారు. పాత కొత్తల కలయికతో ఇప్పటికే లిస్టు ప్రిపేర్ అయింది. అయితే పార్టీ నేతల నుంచి వచ్చే డిమాండ్లు, ఇతర అవకాశాలను ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. అత్యవసరం అనుకుంటే చివరి నిమిషంలో 1-2 మార్పులు చేసి గవర్నర్కు కొత్త మంత్రుల జాబితాను సమర్పించనున్నారు. ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తరువాత సీఎం జగనే స్వయంగా ఆయా మంత్రులకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలి అంటూ ఫోన్ చేయనున్నారు. 11వ తేదీ ఉదయం 11:31 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇప్పటికే తమకు పదవులు వస్తాయనే నమ్మకంతో ఉన్నవారంతా ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ఎంపిక కసరత్తు పూర్తయినా ఇప్పటి వరకు సీఎం జగన్ ఎవరికీ ఈ విషయంపై చెప్పడం లేదు. కేవలం సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మాత్రమే మంత్రులు ఎవరన్నది క్లారిటీ ఉంది. మిగిలిన వారందరికీ సమాచారం అందనుంది. సీఎంకు అత్యంత సన్నిహితుల దగ్గర కూడా గోప్యత పాటిస్తూనే ఉన్నారు. దీంతో సీనియర్ మంత్రులు సైతం మాకు సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు అంటున్నారు. సీనియర్ మంత్రులతో పాటుగా కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపైన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి సీఎం జగన్ అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని వారు చెబుతున్నారు తప్ప తమకు అవకాశం కల్పిస్తున్నారని ఏ ఒక్కరూ క్లియర్గా చెప్పడం లేదు. అయితే మంత్రుల ఎంపికకు కొత్త జిల్లాలను ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం రాజకీయ సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎంపిక జరిగినట్లు సమాచారం. అలాగే పాత మంత్రుల్లో 10 మంది మంత్రులకు కొనసాగింపునకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 15 మందికి కేబినెట్లో చోటు దక్కనుంది. వీరి ఎంపికకు అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికగా ఎంపిక చేసినట్లు వైసీపీ వర్గాల టాక్. ప్రస్తుతం ఉన్నవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, పేర్ని నానిలను అనుభవం ప్రకారం మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్లు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారికంగా ఎవరెవరికి అవకాశం కల్పించారన్నదానిపై పూర్తి క్లారిటీ వస్తుంది.